మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తులను కనుక మీరు ఎన్నుకోగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది. ఎన్నికల సమయంలో నిలబడండి. మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, బ్లడ్ డ్యామ్ గట్స్ యు నీడ్. దట్స్ ఆల్ యు నీడ్. మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి, నా ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించండి. ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం. దోపిడీ చేయమని చెప్పండి, ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను. ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం. 2008 ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ. అదే ఈరోజున జనసేన అయింది. ఓడిపోయినా, ఇన్ని దెబ్బలు తిన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే, అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగు చొక్కా వేసుకున్న కుర్రాడు ఉన్నాడు చూసారా, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా. పెట్టుబడి క్యాపిటల్ మీకు రావాలి, దోపిడీ ఆపాలి. వీటన్నిటికీ నేను చాలా సంసిద్ధంగా ఉన్నాను. జనసేన రాగానే తూర్పుగోదావరి జిల్లాలో నేను కోరుకుంది, అందరూ తూర్పుగోదావరి జిల్లా నాకు బలం అనుకుంటారు. నేను చాలా కాలం పట్టింది, నాకు దశాబ్దం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. నేను అన్ని కులాలని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలుపెట్టాను. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, శెట్టి బలిజలకి, కోనసీమ నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ వచ్చాను. అందరినీ ఆత్మీయ సమావేశాలు పెట్టాను, ఆత్మీయ సదస్సులు పెట్టాను, బీసీ కులాల తాలూకు ఆవశ్యకతను తెలియజేశాను. అగ్ర కులాలైన, అగ్రశూద్ర కులాలైన కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో ఎలా కలిసి ఉండాలని చెప్పాను. నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి. తెలంగాణలో కులం ఏదైనా కావచ్చు, వారు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, 300 కాపులు కావచ్చు, అక్కడున్న కమ్మవారు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ కులం కంటే కూడా ముందు మా తెలంగాణ అనుకుంటారు. మన దురదృష్టం ఇక్కడ కులాల కింద విడిపోయాం, కానీ నా ఆంధ్ర అన్న భావన లేదు. మాది మన ఆంధ్ర రాష్ట్రం, ఇది మన నేల. మీరు ఒక్క పూట అన్నం తినకపోతే మీకు ఎంత ఆకలేస్తో మీకు తెలుసు. ఈ రాష్ట్రం పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం తినకుండా ఆయన బలిదానం మీద ఒక వైశ్యుడు, అందరూ వైశ్యులు అంటే ధైర్యం లేని వాళ్ళు అనుకుని వెటకారం చేస్తూ ఉంటారు, ఈ రాష్ట్రం తెచ్చి ఇచ్చింది ఒక వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి నేను ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఎమ్మెల్యేకి బిజీగా ఉన్నాడు, లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది, ఒక బిడ్డను తీసుకొని వాకింగ్ చేస్తా నా దగ్గరికి వచ్చింది. మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తూ ఉంటే, బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను చంపేస్తావని బెదిరిస్తూ ఉన్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా, మార్చుకోండి.
మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకోండి. చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు బిమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన జనసేన జనసేన. ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడ్ మనం కూడా అడుగుతాను. కసప్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి, ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. వెన్ యూ వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ, దే ఫైండ్ ది ఈజియెస్ట్ రూట్స్. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి? ఓనర్స్ ఎవరు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆక్యుపై, ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు? మెయిన్ అసలు వాట్ ఇస్ ద మీన్ మెయిన్ ఎక్స్పోర్ట్, వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్? Does the CEO know? Had he given any explanation? And a bunch of businessmen ne pattukochi ma pressure pedithe lungi podava. Who is that Alisha? Get a report on Alisha. We are the most vulnerable state, you know that? Do you know about Gajani, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, me boss ki telusa enta dangerous game aadutunnadu athanu? Idi PDS taagudda? Aadu. ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్ ఇది. ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్ లో పట్టుకుంటాడు. ఇట్ ఇస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్.
నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే, లేదు సార్ 10,000 మంది జీతాలు జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? బోర్డు ఉన్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note. Send a note to DGP Garu. ఇలా ఉంది, ఒకటే చెప్పండి, ఇట్స్ కాకినాడ పోర్ట్, ఇట్స్ ఎ హావెన్ ఫర్ స్మగ్లర్స్. And the state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them.